హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అనిపించుకుంటున్న చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకునేవారు ఆయన యువతరానికి స్ఫూర్తిదాయకం ఆయన ఒక్కో మెట్టు ఎక్కి కష్టపడి పైకొచ్చారు ఆయన ఈ రోజు అనుభవిస్తున్న మెగాస్టార్ స్టేటస్ ఆయన చెమట కష్టం తప్ప ఎవరిదో కాదు ఏ ఘనమైన వారసత్వమో అంతకంటే కాదు అందుకే చిరంజీవి ఎప్పుడూ ఒదిగే ఉంటారు ఒక మాట కూడా తూలరు ఆయన ఎంతటి సంస్కారవంతుడు అంటే తనను ఎన్నో మాటలు అన్నవాళ్లను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా క్షమించి వదిలేసేటంత ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాలలో మళ్ళీ చిరంజీవి పేరు నానుతోంది చిరంజీవి పార్టీ పెట్టడం వల్లనే తాను ఓడానని ఈ మధ్యనే సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు హాట్ హాట్ కామెంట్స్ చేశారు రాజకీయాలలో ఎంతో పండిపోయాను అని చెబుతున్న చంద్రబాబు ఇప్పటికీ చిరంజీవి వల్లనే తనకు అధికార పళ్ళెం నోటిదాకా వచ్చిపోయింది అన్న బాధ దుగ్ధ ఎక్కడా పోలేదు అనడానికే ఈ తాజా వ్యాఖ్యలు అసలు ఇంతకీ చెప్పుకోవాల్సింది చూస్తే మన విజయాలను మరో పార్టీ ఆపడమేంటి మనకు జనాలు మద్దతుగా ఉంటే మధ్యలో ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఓటు మనదే అవుతుంది కదా అయినా ప్రజాస్వామ్యంలో వేరే ఎవరు పార్టీ పెట్టకూడదని పుట్టకూడదని భావించడం ఏంటి అదే సమయంలో ఎంతసేపు తనకే అధికారం ఉండాలన్న ఆ అహంకారం ఏంటి ఇవన్నీ కూడా వరుస వస్తున్న ప్రశ్నలే ఇదిలా ఉంటే చిరంజీవి వాళ్ళనే ఓడిపోయానని చెబుతున్న చంద్రబాబు తనకు ఆయన నాడు నేడు స్నేహితుడే అని మళ్ళీ అంటున్నారు దానికి కారణం చిరంజీవి చరిష్మ ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారికి కావడం ఆయన తమ్ముడు పవన్ పార్టీతో జట్టు కట్టాలన్న ఆరాటం ఉండడం సరే చిరంజీవి ఏనాడో ఈ రకమైన కామెంట్స్ కి జవాబు చెప్పే స్థితి నుంచి ఎదిగిపోయారు ఆయన తన సినిమాలు తాను అన్నట్లుగానే ఉన్నారు ఇండస్ట్రీ పాలిటిక్స్ కి కూడా దండం అంటూ ఆయన మా ఎన్నికల తర్వాత అలాగే ఉంటూ వస్తున్నారు అయినా చిరంజీవి ఫ్యాక్టర్ని ఎన్నికల్లో వాడుకోవాలన్న తాపత్రయం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఉన్నవారికి పోలేదు చిరంజీవి నా ఆత్మీయుడు అని చంద్రబాబు అని కొద్ది రోజులు గడిచేయాలే లేదు ఆయన ఏకంగా లంచ్ మెట్కి జగన్ ఆహ్వానం చేశారు నిజానికి సినిమా రంగానికి సంబంధించి సమస్యల మీద చిరంజీవితో ఇప్పటికీ రెండు సార్లు జగన్ భేటీ అయ్యారు అంతకుముందు ఆయన చిరంజీవి దంపతులకు జగన్ దంపతులు విందు ఇచ్చి గౌరవించారు కూడా ఇవన్నీ ఇలా ఉండగానే ఇప్పుడు జగన్ చిరంజీవిని మళ్ళీ లంచ్కి పిలవడం అంటే దీని వెనుక సినిమా అంశాలే కాకుండా రాజకీయం కూడా ఉంది అంటున్న వారు ఉన్నారు చిరంజీవికి రాజకీయాలు అవసరం లేదు కానీ ఆయనను పక్కన పెట్టుకుని తమ రాజకీయాలు జరుపుకునే వారు ఉండడం వల్లనే ఆయన మళ్ళీ ఫోకస్ అవుతున్నారు జగన్తో చిరంజీవి భేటీ ద్వారా తమ్ముడు అటువైపు ఉన్నా అన్న మావైపే అని వైసీపీ పెద్దలు చాటనున్నారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి సరే ఎవరేమనుకున్నా చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరం ఆయన అందరి వాడు ఆయనకు చంద్రబాబు అయినా జగన్ అయినా ఇద్దరు సమానులే పైగా ఆయనకు ఎవరి మీద ప్రత్యేకమైన ద్వేషాలు అంతకంటే లేవు కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం చిరు మావాడు అంటే మావాడు అనుకుంటూ ఎత్తులు పై ఎత్తులు వేసే పాలిటిక్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి అనే చెప్పాలి